First of all, what are the objectives of this video? What is electromagnet? Basic properties of magnets, parts of DC motor and working. At the end of this video, you shall be able to learn these topics. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ విషయాల గురించి నేర్చుకుంటారు. Let us know the basic properties of magnets. To better understand the working of DC motor, we need to know the electromagnets concept and basic properties of magnets. Let us know how electromagnets are made. Electromagnets are made of coils of wire with electricity passing through them. So electromagnets అనేవి ఇక్కడ మీరు ఇమేజ్ లో చూస్తున్నట్లుగా, సో ఏదైనా ఒక మెటల్ ని ఈ యొక్క వైర్ చుట్టినట్లుగా చుట్టూ చుట్టి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేయడం వల్ల ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి క్రియేట్ చేయబడతాయి. మూవింగ్ ఛార్జెస్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ ద కాయిల్ బిహేవ్ లైక్ ఎ మ్యాగ్నెట్. సో మూవింగ్ ఛార్జెస్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి, సో అప్పుడు ఆ కాయిల్ అనేది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం డిసి మోటార్ యొక్క వర్కింగ్ని అర్థం చేసుకోవడం కోసం ఉపయోగపడే రెండు విషయాల గురించి తెలుసుకుందాం. వన్, సో ఇక్కడ మీరు ఒక ఇమేజ్ని గమనించవచ్చు. సో ఈ ఇమేజ్ని మీరు చూస్తుంటే మీకు ఎలక్ట్రోమాగ్నెట్ కాన్సెప్ట్ గుర్తు రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఈ ఇమేజ్ దానికి సంబంధించింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఈ ఇమేజ్లో మీకు ఒక బ్యాటరీ అలాగే ఒక స్పెషల్ షేప్డ్ కండక్టర్ అనేది ఉండడం జరిగిందనమాట. ఓకే, సో ఈ బ్యాటరీని ఆ షేప్కి మనం కనెక్ట్ చేసినప్పుడు, ఓకే, సో ఈ ఛార్జెస్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతాయి. సో పాజిటివ్ వైపు నుంచి మనకి ఛార్జెస్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక కనెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ విధంగా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనకి కంటిన్యూస్గా నడుస్తున్నప్పుడు ఈ కండక్టర్ దగ్గర ఏంటంటే ఒక మ్యాగ్నెట్ క్రియేట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మనకి నార్త్ సౌత్ పోల్ లాగా యాక్ట్ అయిపోయి ఒక మ్యాగ్నెట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే కంటిన్యూస్గా ఈ పవర్ సప్లై ఉన్నంతసేపు కూడా ఇక్కడ మనకి ఒక మ్యాగ్నెట్ లాగే ఉంటుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇది డీసీ మోటార్ వర్కింగ్లో ఎక్కడ ఉపయోగపడుతుందో నేను చెప్తాను. నెక్స్ట్, సో ఈ కాన్సెప్ట్ మనం చిన్నప్పటి నుంచి వింటుందే అండి. ఇక్కడ ఏంటంటే రెండు సేమ్ పోల్స్ ఉంటే కనుక, సో ఏదైనా ఒక మ్యాగ్నెట్ యొక్క రెండు సేమ్ పోల్స్ ఉంటే కనుక అవి రిపెల్ అవుతాయి అనే విషయం గురించి మనకు తెలుసు. అలాగే ఆపోజిట్ పోల్స్ ఉంటే కనుక, నార్త్ సౌత్ ఈ విధంగా ఉంటే కనుక అట్రాక్ట్ అవుతాయి అనే విషయం మనకి తెలుసు. సో ఈ రెండు కాన్సెప్ట్ల మీద ఆధారపడి ఉంటుంది కంప్లీట్గా ఈ యొక్క డీసీ మోటార్ వర్కింగ్ అనేది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు రెండు రకాల మ్యాగ్నెట్స్ని గమనించవచ్చు, ఒకటి ఫిక్స్డ్ మ్యాగ్నెట్, ఇంకొకటి మూవింగ్ మ్యాగ్నెట్. సో ఈ ఫిక్స్డ్ మ్యాగ్నెట్ మనకి యూ షేప్లో ఉంది, ఈ మూవింగ్ మ్యాగ్నెట్ అనేది మనకి స్క్వేర్ షేప్లో ఉండడం జరిగింది. ఓకే, మూవింగ్ మ్యాగ్నెట్ మనకి స్పిన్ అవుతూ ఉంటుందన్నమాట, సో దట్ అది రౌండ్గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఫిక్స్డ్ మ్యాగ్నెట్లో ఉన్నటువంటి నార్త్ అండ్ సౌత్ పోల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, అలాగే మూవింగ్ మ్యాగ్నెట్లో ఉన్న సౌత్ అండ్ నార్త్ పోల్స్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఆ మూవింగ్ మ్యాగ్నెట్ అనేది ఎటువైపు స్పిన్ అయ్యే అవకాశం ఉంది అంటే కనుక ఖచ్చితంగా, సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ నార్త్ టు సౌత్ అలాగే ఈ నార్త్ టు సౌత్ ఈ రెండు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి మనకి స్పిన్ అనేది ఇలా అయ్యే అవకాశం ఉంది, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అవుతుంది. రైట్, సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి స్పిన్ అయిన తర్వాత ఈ రెండు అట్రాక్ట్ అయ్యాయి, నార్త్ అండ్ సౌత్, సౌత్ అండ్ నార్త్ అట్రాక్ట్ అయిన తర్వాత అక్కడే ఆగిపోయాయి. మళ్ళీ ఇది స్పిన్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు లేదు. ఎందుకు అంటే కనుక అట్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ అది రిపిల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి. ఓకే, సో ఇది ఎప్పుడు మూవ్ అవుతుంది మళ్ళీ అంటే కనుక ఈ అట్రాక్ట్ అయినవి మళ్ళీ రిపిల్ అయితే కనుక అప్పుడు మాత్రమే మనకి ఇది మళ్ళీ స్పిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మళ్ళీ ఇది స్పిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? దీని యొక్క ఈ మూవింగ్ మ్యాగ్నెట్ యొక్క పోల్స్ని ఎక్స్చేంజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది మళ్ళీ స్పిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను పోల్స్ని చేంజ్ చేశాను, సో నార్త్ టు సౌత్ రెండు కూడా చేంజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, చేంజ్ చేయడం వల్ల ఇక్కడ నార్త్ నార్త్, ఇక్కడ సౌత్ సౌత్ పోల్స్ ఉండడం జరిగింది. సో ఈ పొజిషన్లో ఏమవుతుంది అంటే ఈ రిపెల్ అనేది అవుతుంది. రైట్, అంటే అట్రాక్షన్ కాస్త మనకి అట్రాక్ట్ అయ్యాయి, కాస్త రిపెల్ అవుతాయి, సో దట్ స్పిన్ అనేది ఈ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ మూవింగ్ మ్యాగ్నెట్ కంటిన్యూస్గా మనకి స్పిన్ అవ్వాలి అంటే ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత దాని యొక్క సౌత్ అండ్ నార్త్ పోల్స్ రెండు కూడా చేంజ్ అవ్వాలి. అటువంటి సిచ్యువేషన్స్లో ఇది కంటిన్యూస్గా స్పిన్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, సో డీసీ మోటార్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. సో ఏ విధంగా ఈ యొక్క పోల్స్ రెండు కూడా చేంజ్ అవుతాయనే విషయం గురించి మనం తెలుసుకుందాం.
let us know the parts of DC motor. Rotor coils, starter magnets, brushes, shaft, commutator. So these are the major parts of a DC motor. Rotor coils. So inside lo untayi ee rotor coils anedi starter magnets. ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్లో ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ నార్త్ అండ్ సౌత్ పోల్ ఇండికేట్ చేయబడి ఉన్నాయి. ఇవి స్టాటిక్గా ఉంటాయి. ఓకే, బ్రషెస్. సో ఇక్కడ మీరు బ్రషెస్ని గమనించవచ్చు. అలాగే షాఫ్ట్. ఈ మోటార్ ద్వారా వచ్చిన అవుట్పుట్ మనకి ఈ షాఫ్ట్ ద్వారా వేరే రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో అలాగే కమ్యూటేటర్. సో కాపర్ కలర్లో ఉంది కమ్యూటేటర్. సో ఇది మనకి ఈ యొక్క డీసీ మోటార్ వర్కింగ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఏ విధంగా అనేది ఇప్పుడు మనం యానిమేషన్ ద్వారా చూద్దాం. DC మోటార్ యొక్క వర్కింగ్ని ఈ సిమ్యులేషన్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిమ్యులేషన్ మీకు నేషనల్ మ్యాగ్ ల్యాబ్ .org వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. DC మోటార్ యొక్క వర్కింగ్ని నేషనల్ మ్యాగ్ ల్యాబ్ .org ఉన్నటువంటి సిమ్యులేషన్ ద్వారా చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒక బ్యాటరీ, అలాగే మనకి బ్రషెస్, కమ్యూటేటర్, అలాగే స్టాటిక్ మ్యాగ్నెట్స్, దాంతోపాటుగా రోటర్ కాయిల్. సో ఇవన్నీ ఉండడం జరిగింది. ఇక్కడ మనకి డీసీ మోటార్ అనేది రన్ అవుతున్నట్లుగా మీకు గమనించవచ్చు. ఓకే, ఒకసారి నేను ఇది పాజ్ చేస్తున్నాను. రైట్, సో ఫస్ట్ ఏం జరుగుతుంది, బ్యాటరీ దగ్గర నుంచి డీసీ పవర్ అనేది, సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, పాజిటివ్ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి ఇలా బ్రషెస్ వరకు వస్తుంది. ఓకే, బ్రషెస్ దగ్గర నుంచి కమ్యూటేటర్కి మనకి కనెక్ట్ అవ్వడం గమనించవచ్చు. సో ఇక్కడ మీరు కమ్యూటేటర్ని ఒకసారి గమనిస్తే కనుక రెడ్ కలర్, బ్లూ కలర్ ఇండికేషన్తో వేరువేరుగా సపరేట్ చేయబడి ఉంది. అలాగే మధ్యలో గ్యాప్స్ కూడా ఉండడం జరిగింది అటువైపు ఇటువైపు. ఓకే, సరే, ఇలా వచ్చే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కమ్యూటేటర్ ద్వారా వచ్చిన తర్వాత మనకి ఈ రోటర్ కాయిల్లోకి వచ్చి ఈ విధంగా మనకి కంటిన్యూస్గా ఫ్లో అవ్వడం వల్ల, సో ఈ సర్క్యూట్ నడుస్తూ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా, ఎగ్జాంపుల్ చూసినట్లుగా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఆ కాయిల్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ మనం అస్యూమ్ చేసుకుంటే కనుక ఒక మ్యాగ్నెట్ ఇక్కడ పనిచేస్తుంది అనుకుంటే, సో ఇక్కడ నార్త్ అండ్ సౌత్, సౌత్ అండ్ నార్త్, సో ఈ రెండు పోల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక అట్రాక్ట్ అవుతుంది. సో అట్రాక్ట్ అయ్యి అది మనకి కొంచెం మూవ్ అవుతుంది, స్పిన్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో అయిన తర్వాత, సో నెక్స్ట్ మళ్ళీ ఏ విధంగా మూవ్ అవుతుంది అంటే, ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో మనం నార్త్ అండ్ సౌత్ పోల్స్ రెండు కూడా చేంజ్ చేసాం, రైట్, ఎక్స్చేంజ్ చేసాం అన్నమాట పోల్స్ రెండు కూడా. సో ఇక్కడ మనకి కంటిన్యూస్గా రన్ అవుతుంది అంటే, ఓకే, ఇక్కడ కూడా మనం పోల్స్ చేంజ్ చేసినట్లుగానే ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక మనకి ఇక్కడ రెడ్ కలర్ కమ్యూనేటర్ వచ్చింది, ఇప్పుడు మనకి బ్లూ కలర్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే కనుక మనకి ఇన్పుట్ ఛార్జ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఈ ఛార్జ్ అనేది ఈ పాజిటివ్ బ్రష్, ఓకే, ఒకసారి మనకి రెడ్ కలర్, ఇంకొకసారి వచ్చేసి బ్లూ కలర్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్. సో ఈ విధంగా మనకి కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఏర్పడి ఈ మ్యాగ్నెట్ యొక్క పోల్స్, ఓకే, సో నార్త్ సౌత్ ఉంటే అట్రాక్ట్ అయ్యి మూవ్ అవుతుంది. అలాగే ఈ విధంగా నార్త్ సౌత్ రెండు కూడా అట్రాక్ట్ అవడం వల్ల మనకి కొంత స్పిన్ జరుగుతుంది. దాని తర్వాత ఈ బ్రష్ అలాగే కమ్యూటేటర్ యొక్క, చూడండి ఒకసారి దీని డిజైన్ ఆధారంగా మనం చూస్తే కనుక ఆ పోల్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే నార్త్ సౌత్ ఉన్నటువంటి పోల్స్ రెండు అట్రాక్ట్ అయినవి, అట్రాక్ట్ అయిన తర్వాత ఆ సౌత్ పోల్ అనేది నార్త్ పోల్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఆ కమ్యూటేటర్ డిజైన్ వల్ల. సో ఇక్కడ మనకి బ్రష్ అనేది కాంటాక్ట్ బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి చేంజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి నార్త్ నార్త్ అయ్యి మళ్ళీ రీపెల్ అవుతుంది. సో దట్ నార్త్ సౌత్ ఉన్నప్పుడు అట్రాక్ట్ అయ్యి నార్త్ నార్త్గా కన్వర్ట్ అయ్యి అది రీఫిల్ అయ్యి ఈ విధంగా కంటిన్యూస్గా అవ్వడం వల్ల మనకి మోటార్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్ పవర్ సప్లై అవుతున్న కొద్దీ ఇది మనకి ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ సిమ్యులేషన్లో మీరు స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ బ్యాటరీని ఫ్లిప్ చేస్తే ఏ విధంగా అవుతుందని కూడా మనం గమనించుకోవచ్చు. సో బ్యాటరీ మనం ఫ్లిప్ చేస్తే కనుక అది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో నార్మల్గా ఉన్నప్పుడు క్లాక్ వైజ్లో తిరుగుతుంది, సో మనం ఫ్లిప్ చేస్తే కనుక యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది సిమ్యులేషన్. సో ఈ సిమ్యులేషన్ని మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యాస్పిరెంట్స్ గైడ్.
for occasional. Please do subscribe the channel to get the more updates and to watch more videos on this channel. If you like the video, please hit the like button and you can comment on below comment section. Share with your friends and others to reach the maximum aspirants and students. You can follow us on other social media platforms, Facebook, Instagram, Twitter. Thanks for watching.